వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనం అబ్దుల్లాపూర్ మెట్ లస్కర్ గూడ అనే ఏరియాలో ఉన్నాం. మనందరికీ గుర్తుంటుంది, మర్చిపోలేని సంఘటన రాకేష్ మాస్టర్ గారి మరణం. రాకేష్ మాస్టర్ గారు లాస్ట్లో ఉన్నటువంటి ఇల్లు ఇదే. ఆయన ఈ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఇంట్లో నుంచే ఆయన్ని హాస్పిటల్కి కూడా తరలించారు. చూడండి, మీకు ఐడియా ఉందా లేదో మరి, ఎందుకంటే మనం గతంలో ఆయన మణికొండ ఏరియాలో ఇంట్లో ఉన్నప్పుడు రామారావు గారి విగ్రహం తెచ్చిపెట్టుకున్నారు. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి రామారావు గారు. ఆయన విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అప్పుడు అదే విగ్రహం తెచ్చి మళ్ళీ ఇక్కడ ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. చూడండి ఒకసారి, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి ఆలేటి ఆటం గారు. ఆయనకి ఆశ్రమం ఉంది. ఆయన ఆశ్రమానికి కూడా రెగ్యులర్గా ఈయన విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు రాకేష్ మాస్టర్. ఇది ఇప్పుడు ప్రస్తుతం కళాక్షేత్రంగా మార్చారు. అంటే ఇక్కడ ఒక డాన్స్ అకాడమీని స్టార్ట్ చేయాలని, డాన్స్ స్కూల్ని స్టార్ట్ చేసి పిల్లలకు డాన్స్ నేర్పించాలి అనేది రాకేష్ మాస్టర్ గారి అభిమతం. అయితే ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా, ఎవరు ఈ ఏరియాలో ఏదన్నా పని మీద వచ్చినా, అంటే డాన్స్ కళారంగానికి సంబంధించిన వాళ్ళు, ఒక డాన్స్ అనే కాదు ఏ రకమైన కళారంగం అయినా సరే, అలాంటి కళారంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్కి అలాగే అకామిడేషన్కి ఇబ్బంది పడకుండా ఈ ఇంట్లోనే ఏర్పాటు చేయాలి అనేది అప్పట్లో రాకేష్ మాస్టర్ అనుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆలేటి ఆటం గారు ఆయన ఆశ్రమాన్ని ఎప్పటి నుంచో నడిపిస్తూ ఉన్నారు. ఆయన అన్నగా పిలుస్తూ ఉంటారు రాకేష్ మాస్టర్. ఈ లాస్ట్ మినిట్లో కూడా రాకేష్ మాస్టర్తో ఆయనే ఉన్నారు. ఇక్కడి నుంచి ఆయనే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. మనందరం ఆ విజువల్స్ కూడా చూసాము. ఆయన లేనప్పటికీ, అంటే రాకేష్ మాస్టర్ లేనప్పటికీ కూడా ఆలేటి ఆటం గారే మొత్తం, ఆయన ఏవైతే సేవా కార్యక్రమాలు అనుకున్నారో అప్పట్లో ఆ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. కళాక్షేత్రాన్ని రాకేష్ మాస్టర్ ఎలా చూడాలనుకున్నారో అలాగే నిర్మించి, అలాగే ఏర్పాటు చేసి పేదవాళ్ల కోసం ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్లకు సర్వీస్ చేయాలి అనేది రాకేష్ మాస్టర్ గారి కూడా ఆయన అభిమతం. ఆయన అలాగే కోరుకున్నారు. సో ఆ సేవని ఇప్పుడు ఆలేటి ఆటం గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఆయనతో. ఇక్కడి నుంచే ఆఖరిసారి రాకేష్ మాస్టర్ హాస్పిటల్కి వెళ్ళి మరిగా తిరిగి రాలేదు, మనందరికీ తెలుసు. ఆయన ఏదైతే కోరుకున్నారు, ఇదో కళాక్షేత్రంగా మార్చాలని చెప్పేసి, అలాగే ఇది చాలామంది ఎవరైతే కొత్తగా వచ్చే కళాకారులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఫుడ్కి అలాగే అకామిడేషన్కి ఇబ్బంది ఉండకుండా ఇక్కడ పెట్టాలి అని ఆయన అనుకున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు చేయాలి ఇక్కడి నుంచి అనుకున్నారు. అవన్నీ కూడా మీరు కొనసాగిస్తున్నారు. ఆయన ఆత్మ ఇవి చూస్తే ఎక్కడున్నా కూడా సంతోషిస్తుంది అనిపిస్తుందండి. ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న తల్లి, నిన్ననే మన గద్దరన్న భౌతికంగా మనకు దూరం అయిపోయినారు. ప్రపంచ దేశాల్లో 25 కోట్ల మంది పైచెలకు తెలుగు ప్రజానీకం గద్దరన్న పాట, రాకేష్ మాస్టర్ తమ్ముడి మాట వింటూ ఉంటారు. అయితే ఇదంతా ఒక భాగం తల్లి. ఈరోజు రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన గారు అసలు విశ్వరూపం అర్థమైపోయింది జనాలకి. అంతమంది ఏదేదో అనుకున్నారు, ఆయన ఉన్న ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం గొప్పతనం అర్థమైంది. దీనికి ప్రధాన భూమిక పోషించిన ఒక గొప్ప ఛానల్ ఉంది, ఆ ఛానలే సుమన్ ఛానల్. 204 దేశాల్లో 25 కోట్ల మంది ప్రజానీకం చూపించిన ఘనత సుమన్ ఛానల్కి. అయితే ఒక గద్దరన్న పాట, ఒక రాకేష్ మాస్టర్ తమ్ముడి మాట మీ ఇంటర్వ్యూ రెండు. ఈరోజు నిస్సందేహంగా తల్లి, ఓ కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ దాంట్లో నేను సగర్వంగా చెప్పదలుచుకున్న తల్లి, వారిద్దరి సరసన మూడో వ్యక్తిగా ఒక మహిళ బిడ్డగా రాకేష్ మాస్టర్ గారికి ప్రియాతి ప్రియమైన బిడ్డగా కామెంట్లో చూస్తున్నాం. అమెరికా నుండి, ఇథియోపియా నుండి, నైజీరియా నుండి, గల్ఫ్ నుండి, మస్కట్ నుండి, యోమన్ నుండి ఏడ్చుకుంటే మన ఇద్దరి ఆ ఇంటర్వ్యూ చూస్తుందమ్మా. ఆ కామెంట్లో సుమన్ ఛానల్లో టాప్ టెన్ ఇంటర్వ్యూలో 1 అనే విషయంలో మీకు వచ్చిన సర్టిఫికెట్స్ ఒక 100 PhD కంటే ఎక్కువ అని నేను అనుకుంటాను తల్లి. సంప్రదాయం ప్రకారం అయితే బిడ్డ వచ్చినప్పుడు మన తెలంగాణ సంప్రదాయ ప్రకారం మా ఆలేటి ఆటం వల్ల సేవ తత్పరత కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు వాస్తవికంగా విలువలతో కట్టుబడి ఆ నిజ నిజాలని బాహ్య ప్రపంచం తెలియజేసిన ఈ బంగారు తల్లి నిరుపమ్మ, నిండు నూరేలు ఆయా ఆరోగ్యాలతోటి నిండుగా మెండుగా మీరు మిమ్మల్ని చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది తల్లి. తమ్ముడు ఎప్పుడైతే బ్రతుకున్నప్పుడు ఆయన సేవ తత్పరత కార్యక్రమాలు
సహజంగా జరుగుతూ ఉండేది. 3 సంవత్సరాల తర్వాత నా పరిచయం అయిన తర్వాత ఆయన చేసిన ఈ బట్టల పంపిణీ కానీ, బియ్యం పంపిణీ కానీ, అన్నదానం కానీ అంతా ఆలేట్ ఆటోమొబైల్ స్వచ్ఛంద సేవా సంస్థ స్పాన్సర్ చేస్తూ ఉండే. ఆయన పోయేవారు కూడా, ఆయన పోయిన తర్వాత కూడా ఆ ఆశయం, ఆ లక్ష్యం అట్లనే కొనసాగి. యాదగిరిగుట్ట నుంచి వచ్చాము మేడం. మా మామయ్యకి కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి మేడం. మా మమ్మీ వాళ్ళ తమ్ముడు ఆపరేషన్ చేయించారు. మా అత్తయ్యనే ఇచ్చింది కిడ్నీ.